తెలుగు టుడే న్యూస్కు స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాజీవ్ రైతు భరోసా దీక్షకు రానున్నటువంటి రేవంత్ రెడ్డి ఎంపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో దీక్ష రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డిని సీఎం అని పలు నినాదాలు చేశారు. భారీ ఎత్తున కార్యక్రమాలు నాయకులు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, అధ్యక్షులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. నువ్వు స్టెప్ తీసుకురావడానికి నైట్ అని ఫోన్ చేసింది నాకు. నాకు ప్రధాన బాబు ఉన్న పరిస్థితి ఏందని చెప్పి తీసినాడు. ఫుట్బాల్ తెచ్చి ఆ
ఈరోజు రైతు భరోసా యాత్ర హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అండగా నిలబడడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అదేవిధంగా ప్రజలందరూ రైతు భరోసా యాత్ర కదిలిండ్రు. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఆయన ఇక్కడికి ముఖ్య అతిథిగా విలేకరిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రైతులకు భరోసా ఇవ్వడానికే ఈరోజు రైతుల అండగా మేము ఉన్నామని చెప్పడానికి రైతు భరోసా రాజీవ్ రైతు భరోసా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ సర్కార్ని ప్రజలు ఒకసారి నమ్మిండ్రు. బీజేపీ సర్కార్ ఏ విధమైన బుద్ధి చెప్పిందో చెప్పిండ్రు ప్రజలకి. రెండోసారి కూడా మళ్ళీ నమ్మిండ్రు. ఈసారి రైతులకు బుద్ధి చెప్పిండ్రు. రైతులకు ఇప్పుడు బీజేపీ యువతకు మోసం చేసింది, నిరుద్యోగులకు మోసం చేసింది, అదేవిధంగా ప్రజలను కూడా 15 లక్షలు ఇస్తాను మోసం చేసింది, చివరికి రైతులను ఒక్కరిని వదిలేసింది అనుకుంటే వాళ్ళను కూడా నట్టేట్లో ముంచిన ఏర్పాటు జరిగింది ఈరోజు. కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకు అండగా ధైర్యం ఇవ్వడానికే ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రజలకు భారతదేశంలో ఉన్న ప్రజలకే కాకుండా రైతులకే కాకుండా తెలంగాణ రైతులకందరికీ అండగా ఉండడం కోసమే ఈ యాత్ర ఏర్పాటు జరిగింది. కొన్ని వేలాదిగా ఈ యాత్రకు తరలిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడి నుంచి కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి అవసరమైతే చుట్టుపక్కలున్నటువంటి పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా రైతులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం భరోసా అని కూడా తెలియజేస్తారు.